సీఎం క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పారిశ్రామిక రాయితీల విడుదల కార్యక్రమం కోసం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక జిల్లా సచివాలయం నుండి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, ఎమ్మెల్యేలు ఆర్ని శ్రీనివాసులు, నవాజ్ బాషా, జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, జిల్లా అధికారులు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు అదేవిధంగా టెక్స్టైల్ రంగానికి అత్యధికంగా మేలు చేయడానికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది రెండో సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈలకు 440 కోట్లు, టెక్స్టైల్ రంగానికి 680 కోట్లు, మొత్తం 1120 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రీస్టార్ట్ ప్యాకేజ్ కింద ఏవైతే సిక్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిని రీస్టార్ట్ ప్యాకేజ్ కింద 99 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి మన జిల్లాకు వస్తే 51.69 కోట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో లబ్ధిదారులు తీసుకుంటే ఎస్సీ లబ్ధిదారులకు 233 పరిశ్రమలకు 10.51 కోట్లు, ఎస్టీ లబ్ధిదారులకు 50 పరిశ్రమలకు 2.68 కోట్లు, ఓబీసీ లబ్ధిదారులకు 63 పరిశ్రమలకు గాను 10.63 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవి కాక ఇతర లబ్ధిదారులకు సంబంధించి 60 పరిశ్రమలకు 11.75 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 51.69 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా పెద్ద ప్రయత్నం. ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ని అన్నింటినీ కూడా తిరిగి గాడిలో పెట్టి ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ అగ్రికల్చర్ గ్రోత్ కానీ లేకపోతే మన జీడిపి పెరిగే అవకాశమే లేదు, కాబట్టి దీని మీద వారు ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఏది కూడా ఆర్భాటం లేకుండా, ప్రచారం లేకుండా, కేవలం వారు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న సహాయం ఈ ఇండస్ట్రీ రంగానికి, ఆ ఇండస్ట్రీలో ఉన్న లబ్ధిదారులకే అర్థమవుతుంది. మరి ఈ విధంగా చేస్తూ ఉండబట్టే మన జీడిపి, మన కరోనా కష్టకాలంలో కూడా మనం మైనస్ లేకపోకుండా మనం ఇతర రాష్ట్రాలకు పోలిస్తే మనం కొద్దిగా తక్కువైనా కూడా నష్టాల్లో లేకుండా అందరూ కూడా ఇండస్ట్రీస్ నడుపుకునే పరిస్థితి గత సంవత్సరం ఏదైతే ఇన్సెంటివ్స్ ఇచ్చారో అప్పటి నుంచి జరుగుతోంది. దాన్ని ఇంకా మరింతగా ప్రోత్సహించడానికి ఈరోజు ఎంఎస్ఎంఈలకు, టెక్స్టైల్ రంగానికి అత్యధికంగా సాయం చేశారు. చాలా ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.